గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో కోర్సులో మీకు ఒక మంచి సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. చాలా మంచి సబ్జెక్ట్ ఉంది, చాలామంది బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఇది చాలా వరకు అందరికీ పనికి వస్తుంది. మ్యాక్సిమం పీపుల్కి, ఎవరెవరు బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా వినండి, నేర్చుకోండి. మరియు ఈ సబ్జెక్ట్ వచ్చేసి మొత్తం ఫైనాన్షియల్స్ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీని రన్ చేయడానికి మనము ఎలా ఫైనాన్షియల్స్ని ఇంక్రీజ్ చేయాలి, దాని గురించి ఉంటుంది. ఫైనాన్స్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఏమేమి సోర్సెస్ ఉంటాయి, ప్లస్ ఎలా చేయాలి, రిపోర్ట్స్ ఎలా ఉండాలి, దాని గురించి నేను ఈ వీడియో కోర్స్లో మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఒక బిజినెస్ని పెంచడానికి బ్యాంక్కి వెళ్తుంటారు, డబ్బుల గురించి వెళ్తుంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురమ్మని చెప్తారు, లేదంటే ఇంకా వేరే పేపర్స్ తీసుకురమ్మని చెప్తారు. అయితే అక్కడ చాలామందికి ఐడియా ఉండదు, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఎలా ఉంటుంది, ఆ పేపర్స్ ఎలా ఉండాలి, అదంతా ఐడియా ఉండదు. కాబట్టి వాళ్ళు ఎక్కడో వెళ్తారు, ఎల్ఎస్సి తయారు చేస్తారు, అక్కడ కరెక్ట్ వేలో చేయరు. కాబట్టి వాళ్ళకి వచ్చే ఫైనాన్స్, వచ్చే లోన్ అనేది చాలా తక్కువ వస్తుంది. అది కూడా చాలా తక్కువ రావడంతో ఏం జరుగుతుందంటే వాళ్ళ బిజినెస్ అనేది ఎక్కువ పెరగదు. కాబట్టి కరెక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్స్ మీ కంపెనీ ఒక చూపించగలిగితే మీకు 100% బిజినెస్లో సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఈ కోర్సులో మీకు యాక్చువల్లీ ఆ రిపోర్ట్స్లో ఏమేమి ఉంటాయి, ఎలా చేయాలి, నేను మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది నేర్చుకున్నచో మీకు కూడా ఐడియా ఉంటుంది, ఎక్కడ వెళ్ళినా కానీ ఎవరైనా మీకు ప్రిపేర్ చేసి ఇచ్చినా కానీ మీరు ఈ ఐటమ్స్ ఉన్నాయా లేవా చూసుకోవచ్చు. ప్లస్ 1 CR కావచ్చు, 2 CR కావచ్చు, 10 CR కావచ్చు, ఎంతైనా లోన్ కావాలంటే కూడా మీరు అప్లై చేసుకునే విధానం అనేది మీకు ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి మీరు పెద్ద బ్యాంక్స్ దగ్గర వెళ్ళొచ్చు, మరియు పెద్ద ఫైనాన్షియల్స్ ఫండింగ్స్ దగ్గర వెళ్ళి కూడా మీరు డబ్బుల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను కంప్లీట్గా బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి దాని గురించి కంప్లీట్ కోర్స్ ఇస్తున్నాను. ఇది మీరు శ్రద్ధగా విని దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు బెనిఫిట్ పొందండి. ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.